వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము వరంగల్ జిల్లాలో బిఎల్ఎఫ్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే కంటెస్టెట్ క్యాండిడేట్ గారు మనతోనే ఉన్నారండి పేరు వచ్చేసి సిద్ధం రాము గారు సో వీరు గతంలో చూసుకుంటే రెండు పార్టీలు చేంజ్ చేశారని చెప్పేసి టాక్ ఉంది నేను కనుక్కొనే వచ్చాను సో పార్టీలు అనేటువంటివి ఎందుకని చేంజ్ చేసి బీఎల్ఎఫ్లోకి జాయిన్ అవ్వడం జరిగింది కొంత ఇన్ఫర్మేషన్ అది అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నామండి బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం నా పేరు సిద్ధం రాము నేను లాస్ట్ టైం బిఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది ఓకే సార్ సో నేను మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుని ఇక్కడికి వచ్చిన సో గతంలో చూసుకుంటే నైన్టీన్ నైంటీ ఎయిట్లో నుంచి మీరు పాలిటిక్స్ ప్రస్థానం ఉందని చెప్పేసి ప్రాపర్గా కనుక్కొని ఇక్కడికి వచ్చిన సో స్టార్టింగ్ వచ్చేసి కాంగ్రెస్ దాని తర్వాత టీఆర్ఎస్ దాని తర్వాత ప్రజెంట్ అయితే బిఎల్ఎఫ్లో ఉన్నారు సో ఎందుకని ఈ విధంగా పార్టీలు అన్నిటివి చేంజ్ చేసుకుంటా వచ్చిళ్ళు అంటే మీలో ఒక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి అనుకోసం దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి కన్ఫ్యూజన్ అంటూ ఏం లేదు కాంగ్రెస్కు సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని నాకు చిన్నతనం నుండి ఆ తర్వాత ఇక్కడ ప్రజలు చిన్న చిన్న సమస్యలతోటి సతమతం అవుతుంటే స్థానిక ఎమ్మెల్యే సారన్నతో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా వారి సమస్యలు తీర్చడం కోసం వారి సమస్యలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకపోవడం వారి సమస్యలు తీర్చడం ఎమ్మెల్యే ద్వారా ద్వారా అలా ప్రజలకు దగ్గర పదవులు ఏమి ఆశించకుండా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ వస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఆంధ్రపాలకులు దోసుకుంటున్నటువంటి పరిస్థితి లోపల గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఊసకు గురైనటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు అందుకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆలోచనతోటి తెలంగాణ జెండా మోయడం జరిగింది కాంగ్రెస్ నుంచి వెళ్ళి తెలంగాణ జెండా మోసుకుంటూ తెలంగాణ ప్రజల్లోపటికి తీసుకుపోవడానికి జెండా గద్దెలు నిర్మించడం ప్రజల్లోపట అవగాహన కల్పించడం అలా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఏ ఒక్క పదవిని ఆశించకుండా పనిచేస్తూ రెండు వేల నాలుగుల ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చేసింది అయితే ఏం లేదు అలాగే ప్రజలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక ప్రజలకు ఏమైతే లబ్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు అంటే నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నేను ఏదో చేయాలంటే అప్పుడు ప్రజల లోపల నేను బాగా కమ్యూనికేషన్గా తిరుగుతూ ఉంటే మన తమ్మినేని వీరభద్రం గారు బిఎల్ఎఫ్ పార్టీ స్థాపించడం జరిగింది దానికి అధ్యక్షుడు నల్ల సూర్యప్రకాష్ గారు మనని పిలిపించి మనకు బిఎల్ఏ పార్టీ నుంచి టిక్కెట్ ఇవ్వడం జరిగింది అందుకు బిఎల్ఏ పార్టీలకు రావడం జరిగింది ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు కనుక కనీసం నా వంతు సహకారంగా ప్రజలకు తోడుగా ఉండాలని చెప్పేసి పార్టీ మారి బిఎల్ఏ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది ఓకే సార్ సో అదేవిధంగా మీరు మలిదశ ఉద్యమకారుడు అని చెప్పేసి కూడా తెలుసుకున్నాను రెండు వేల ఒకటవ సంవత్సరంలో చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ మీరు ఫుల్ఫిల్ చేశారని చెప్పేసి లైక్ మిలియన్ మార్చ్ కావచ్చు సాగరారం కావచ్చు రాష్ట్ర రోకాలు కావచ్చు ట్రైన్స్ సంబంధించినటువంటి ఘట్టాలు కావచ్చు రకరకాల ఘట్టాలలో మీరు పాల్గొని వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేశారని చెప్పేసి తద్వారా మీ మీద పోలీసుల కేసులు కూడా అయ్యాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాను వీటన్నింటి మీద మీ కామెంట్ ఏ విధంగా ఉండబోతోంది చురుకుగా తెలంగాణ కార్యకర్తగా పనిచేయడం జరిగింది ఎక్కడ నా మీద కేసులు అయినటువంటి పరిస్థితి లేదు అది విషయం జరిగింది ఏంటంటే నా మీద కేసులు ఎక్కడ కాలే తెలంగాణను వరంగల్ తూర్పు నియోజకవర్గంలోపట పసునూరి దయాకర్ గారు కానీ సిద్ధం రాజు గారు కానీ కరిమేల బాబురావు కానీ మందటి సత్యనారాయణ కానీ ఇట్లాంటి కొంతమంది మాత్రమే ఉద్యమంలోపట పాల్గొన్నటువంటి పరిస్థితి అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళతో పాటు మేము పనిచేసుకుంటా వచ్చినాం కనుక ఎక్కడ కూడా పదవులను మేము ఆశించలేదు ప్రజలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం లోపల చురుగ్గా పాల్గొని ప్రతి ఒక్క రస్తాల రోకులు కానీ మీటింగ్లకు కానీ ధర్నాలకు కానీ రైలు రోకోలకు కానీ ప్రతి విషయంలో చురుగ్గా పాల్గొన్నాం అంతవరకే కానీ ఏదో ఎక్స్పోజ్ అయ్యి టీవీలకు ఫేస్ గురించి అరెస్టులు అయ్యి కేసులు పెట్టించుకోవడం మాత్రం జరగలేదు ఓకే సార్ సో లాస్ట్ టైం జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్లలో బిఎల్ఎఫ్ పార్టీ తరఫున మీరు ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్గా నిలబడి ఓటమిని చవిచూసి సో ఎందుకని ఓటమి పాలయ్యారు అంటే మీ మైండ్లో ఏదో ఒక థాట్ రన్ అవుతూ ఉంటాయి పలానా రీజన్ వల్ల నేను ఓటమికి పాలయ్యానని చెప్పేసి ఏంటిది అది లోపం అనేది మీలో ఉందా ప్రజలు మిమ్మల్ని నమ్మలేని పరిస్థితి ఉందా దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి నేను ఓడిపోవడానికి కారణం ప్రజలే ప్రజలకు సేవ చేయడం జరిగింది ప్రజలు గుర్తించడం కూడా జరిగింది కానీ టీఆర్ఎస్ లోపల టీఆర్ఎస్ మత్తులోపట ఉండి ఇప్పుడు మేము చిన్న చిన్న కూటమి పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలు అవి సహకరించకపోవడం అలాగే ఎన్నో ఇరవై వేలు ముప్పై వేల గుడిసెలు వేసినటువంటి పరిస్థితి ఉన్నది సిపిఎం పార్టీ సిపిఎం సిపిఎం ఐయు ఇట్లాంటి పార్టీలు ఏవైతున్నాయో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆ గుడిసె వాసులు కూడా తెలంగాణ లోపల చేరడం జరిగింది అందరూ కూడా తెలంగాణకే పనిచేసినటువంటి పరిస్థితి లోపల ఓటమి పాలు కావడం జరిగింది ఇదంతా ఒక అనుభవమే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి పరిస్థితుల్లో పరిపాలన చేస్తుందనేది రేపు రాబోయే రోజుల లోపల వాళ్ళని కూడా ప్రజలు గుర్తిస్తారు వారు కూడా సహకరించిండ్రు సహకారంతో మేము ముందటి పోవడం జరిగింది అట్లానే నిరుత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి లేదు ప్రజలు గుర్తిస్తారు అనే నాకు నమ్మకం ఉంది ఓకే సార్ సో అదే విధంగా మీకు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాను ఈ విషయం నిజమా కాదా అని చెప్పేసి నేను ఒక ఫోర్ మెంబర్స్కి కాల్ చేయడం జరిగిందండి ఫోర్ మెంబర్స్ కాల్ చేస్తే వారు నిజంగానే ఎవరైనా ఆపదలోనూ ఉన్నా కానీ లేకుంటే ఎవరైనా చనిపోయినా కానీ ఎవరైనా సడన్గా ఏమైనా డబ్బు అవసరం ఉంటే డెఫినెట్గా వారు డబ్బు అనేటువంటివి పంపుతారని చెప్పేసి కూడా నేను తెలుసుకున్నాను ఆ విషయంలో మీరు చాలా క్రెడిబిలిటీ పొందారని చెప్పేసి కూడా తెలుసుకున్నాను దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అంటే మీకు ఎందుకని ఈ విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసి థాట్ వచ్చింది స్టార్టింగ్ నుంచి వెళ్ళి నేను చిన్నప్పటిసంది కష్టాలు పడుకుంటా పైకి రావడం జరిగింది నేను ఒక ఆటో కార్మికునిగా పనిచేసిన ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ ఒక ఆఫీస్ పెట్టుకొని అలా ఎదుగుకుంటూ వచ్చినా నావంతా సహకారంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులలో ఉంటే నాకు చేతనైన సాయం చేయాలి దేవుడు నాకంటూ ఒక స్థాయిని ఇచ్చిండు నాకు ఇచ్చిన దాంట్లో కొంత ప్రజాసేవ ఖర్చు పెట్టాలనే ఆలోచనతోటి ముందుకు పోవడం జరిగింది అలాగే సహకరించుకుంటూ వస్తూ ఉన్న నా హృదయం సహకరించేది కనుక ప్రతి ఒక్కరికి సహకరించడం జరుగుతూ ఉన్నది ఓకే సార్ సో రానున్న రెండు వేల ఇరవై మూడుని బేస్ చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యేగానే పోటీ చేయబోతున్నారా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఒక క్లారిటీ ఇవ్వండి నెక్స్ట్ టైము బరిలోపట ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి రాజకీయాలను చూస్తే ఎటు వెళ్ళాలి అనే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కనబడతలేదు ఒకవేళ నెక్స్ట్ టైం పోటీ చేయాలనుకుంటే ప్రజల్లో వెళ్ళి ప్రజల యొక్క కష్టాలు బాధలు పంచుకుంటూ నేను కూడా ప్రజల్లోపట ఉండి రాబోయే రోజుల్లోపట ఏదో ఒక ఆలోచన ఏ పార్టీ నుంచే చేయడమా ఇండిపెండెంట్గా చేయడమా అనేది ఆలోచించ ఆలోచించుకొని దాని ద్వారా ముందటికి ఎలా వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేస్తాం ఓకే సార్ సో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఫైనల్లీ వరంగల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎలాంటి మెసేజ్ ఇవ్వనున్నారు ఫైనల్లీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఫైనల్గా అంటే ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ పరిస్థితి చూస్తున్నటువంటి అయితే ఎక్కడ ప్రజలకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు పథకాల పేరు చెప్పి ప్రజలను మైండ్ డైవర్ట్ చేసి గొర్రెలను ఇవ్వడము ఇలాంటి కార్యాచరణ చేసుకుంటూ మూడెకరాలి భూమి ఇస్తామని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని పూర్తి స్థాయిలో ఎవరికి అందించినటువంటి పరిస్థితి లేదు అలా ప్రజలకు జరిగినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు వారికి ఉపాధి కలిగే విధంగా ఉద్యోగాలు ఇచ్చినట్టయితే కుటుంబంలో అందరూ జీవిస్తారు ఇచ్చే రెండు వేల రూపాయలకు ఒకరికి ఇస్తే కుటుంబం మొత్తం బతకదు అట్లాంటిది ఉన్నత చదువులు చదువుకొని కులవృత్తులను నమ్ముకొని బ్రతికే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని తరిమి కొట్టడానికి ప్రజలు ముందస్తుగా ఏం చేయాలనేది ఆలోచనలో ఉన్నారు రాబోయే ఎలక్షన్లల్లో ఖచ్చితంగా గవర్నమెంట్కు బుద్ధి చెప్పే పరిస్థితులే కనబడతానై అలాంటి మార్గాన్ని ఎంచుకొని ప్రజల సేవ కోసం ముందుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకే సార్ సో ఇదండి ఈ వారము బిఎల్ఎఫ్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ గారితో ముఖాముఖి నిర్వర్తించం నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను చూసినా నేను బీవీఆర్ న్యూస్ టీవీ వీ అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్